దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి 2022వ సంవత్సరం జనవరి నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి జనవరి రాశి ఫలాలను రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ భాగం అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే ఈ నెలలో శనితో సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. ఆ తర్వాత ఉద్యోగాలు చేసేవారికి మంచి కాలం వస్తుంది. వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది. విద్య పరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. చదువులో ఆటంకాలు ఏర్పడవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయం కుటుంబ సంతోషం. సాధారణంగా ఇంటి సభ్యులందరి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతారు. కుటుంబంలో ఒకరికొకరు సామరస్యం పెరుగుతుంది మరియు ప్రేమ భావన బలపడుతుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఇది మిశ్రమ సమయం. లవ్ మేట్తో మీ సంబంధంలో మీరు కొత్త అనుభూతిని పొందుతారు. ఈ సమయంలో మీరు మిమ్మల్ని మరియు మీ ప్రేమ వ్యవహారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో జీవిత భాగస్వామి కొద్దిగా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నప్పటికీ మరియు తనంతట తానుగా నడపడానికి ప్రయత్నించవచ్చు. మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో మీ పనిలో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక కోణం నుండి ఈ విషయం సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అధిక ఖర్చుల గురించి ఆందోళన చెందుతారు. అయితే కొత్త ఆదాయ వనరులు కూడా అందుబాటులో ఉంటాయి. ఉద్యోగస్తుల పదోన్నతి వల్ల ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ ఎక్కువ ఖర్చు చేయడం మీ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యం పరంగా ఇది మిశ్రమ కాలం అవుతుంది. 6వ గృహాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో కూర్చోవడం మరియు రాశి చక్రంలో కేతువు స్థానం ఉండడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి 2022 జనవరి నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు గనక చూసినట్లయితే వీరికి 16, 18, 19, 25, 29 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని విషయాల్లోనూ అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.